तांडूर यूथ वेलफेयर और महासेवा इंसानियत की नाकाबिले फरामोश और हकीकी खिदमात पर एएचएन न्यूज़ चैनल की एक ख़ास रिपोर्ट। तांडूर यूथ वेलफेयर और महासेवा इंसानियत की नाकाबिले फरामोश और हकीकी खिदमात अंजाम दे रहे हैं, जो कि गुज़िश्ता साल से कोविड से फौत होने वालों की बिला मजहब तफरीक तदफीन और इनकी आखिरी रसूमात की मुफ्त अदायगी जैसे अहम काम करते हुए गंगा जमुना तहजीब को मजीद मजबूत करने में मसरूफ़ हैं। ज़िले विकाराबाद के बंडौरा मंडल में फौत होने वाले एक हिंदू शख्स की आखिरी रसूमात इसके अफराद ख़ानदान रिश्तेदार ना के बजाय मुस्लिम नौजवानों ने हिंदू तबके के रस्म रिवाज के मुताबिक शमशान घाट में अदा करते हुए इंसानी फरीजे की तकमील दी है। तफसीलात के मुताबिक विकाराबाद ज़िले के बंडौरा मौजे में 55 साल मुगलैया नामी शख्स की मौत वाक़ हो गई। कोरोना से मरने के शुबा में आखिरी रसूमात की अंजामदेही के लिए कोरोना वायरस के खौफ की वजह से आखिरी रसूमात की अदायगी से इनकार कर दिया गया। बंडौरम सरपंच लावण्या श्रीनिवास ने यूथ वेलफेयर के जिम्मेदारान से राबता किया। इन्होंने राबता करने पर यूथ वेलफेयर महासेवा के अरकान साई यादव, यूथ वेलफेयर साबिर शौकत ने मुतवफ़ी शख्स के हिंदू रस्म व रिवाज के मुताबिक आखिरी रसूमात अंजाम दी। आखिरी रसूमात की अंजामदही पर बंटवारम सरपंच लावण्या श्रीनिवास ने यूथ वेलफेयर महासेवा तंजीम के जिम्मेदारों का शुक्रिया अदा किया। इस मौके पर आलमपल्ली श्रीनिवास ने हमारे नुमाइंदों से बातचीत करते हुए कहा कि यूथ वेलफेयर व महासेवा की खिदमात काबिल तारीफ है, जो एक कॉल करने पर 30 किलोमीटर तांडूर से सफ़र तय करके आखिरी रसूमात अंजाम दे रही है, जो बिल्कुल मुफ्त में खिदमात अंजाम दे रहे हैं। इस मौके पर उन्होंने यूथ वेलफेयर व महासेवा तंजीम को दुआएँ दी व शुक्रिया अदा किया। इस मौके पर आलमपल्ली श्रीनिवास ने मज़ीद तफसलात बताई। ब्यूरो रिपोर्ट, एएचएन न्यूज़। निन्ना मा ग्रामंलो कोंडगेरी मुल्लयानी ग्रामंलो मरणिंचारु। तनकु करोना वच्चिंदि अनि ओक अनुमानं उन्नंद वल्ल पति चुट्टुमुट्टु इल्लु चुट्टु वाळ्ळकि इट्ला इंटि दग्गरिकि पोलेरु। ఇదో కరోనా ఉంది మాకు ఇట్లా రాగలేదని తనకు టెస్ట్ ఇట్లా ఇంకా బర్యాదు కాలేదు కానీ ఒక అనుమానింతు ఎందుకంటే ఇప్పుడు సందర్భం కరోనా కాబట్టి దాని గురించి భయపడుతున్నారు. ఒక్క మనిషికి ఇట్లా దగ్గరికి పోకుండా చనిపోయినాక ఇట్లా వాళ్ళ ఇంటి వాళ్ళు సొంతం ఇంటి వాళ్ళు మరి ఇంటి చుట్టి వాళ్ళకి ఇట్లా ఎవరు ఇట్లా పోలేరు. అది మానవత్వానికి మంచిది కాదు. ఎవరు పోకపోతే ఇక మాకు ఎరక గంగనే మహాసేవ మరియు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్లకు కాల్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇట్లా కాల్ చేయగానే తక్షణమే వచ్చి బాధ్యత నిర్వహించారు. కాకపోతే వాళ్ళు మనలాగా మనుషులమే. వాళ్ళు ఏది అధైర్యపడకుండా వాళ్ళకి ఇట్లా ఇంట్లో ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నా కానీ మనం ఇట్లా ఒక రోజు పోయేవాళ్ళమే. కరోనా అనేది మంచి నుంచి మంచికి రాదు. మనం ధైర్యంగా ఉండి కరోనా వచ్చినా కానీ ఎదుటి మనిషికి నిలబడే ధైర్యం చెప్తే వాళ్ళు వచ్చింది కదా అదే కరోనా అంటే ఏది కాదు కదా అని మనం ధైర్యం చెప్తే కరోనాకు ఏది ధైర్యం కన్నా మించి ట్యాబ్లెట్ కానీ ఏది లేదు. ఆ ధైర్యం మనం మరి ఎందుకు అర్థం చేసుకుంటలేవో, మళ్ళీ ఎవరైనా చెప్తలేరో, మళ్ళీ వాళ్ళకి ధైర్యం వస్తలేదో, మరి ఏ విధంగా చెప్పాలనో అనిపిస్తలేదు. ఇప్పుడు నాకే స్వయంగా ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు ఇంతకుముందు 1 ఇయర్ బ్యాక్ వచ్చిన కదా 14 డేస్ కరోనాలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకొని నాకు 4 ధైర్యంగా చెప్పి ఫుడ్ కానీ ఇది కానీ టైంకి తీసుకొని ఆరోగ్యంగా బయటపడ్డా. అదేవిధంగా ఇట్లా కరోనా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇంటి చుట్టూ వాళ్ళు దగ్గరికి పోకుండా కానీ ఇట్లా దగ్గర మాస్క్ వేసుకొని ఇది టైంకి తిన్ను టైంకి ఫుడ్ ఇఫ్ ఉంది అని వాళ్ళకి ధైర్యం చెప్తారు. ఇది కరోనాకి ఏది కానీ అతని కొంత సంతోషం ఏముండదు. మనం ఏం చేస్తున్నామంటే కరోనా వ్యక్తి వచ్చిందంటే వెనకటికి కుష్ఠరోగం అని ఉంటుండే, చేతుల్లోకి బీతుల్లోకి మొఖాల్లోకి వస్తుండే, ఆ రోగం కన్నా భయంకర రోగం అనుకుంటున్నాం ఇది మనం. ఇది అది కాదు. ఇది మనం 14 రోజులు క్వారంటైన్లో ఉంటే వెళ్ళిపోతుంది. కాకపోతే మనం ధైర్యం చెప్తాను, ఎవరు ఒక లోపట మానేసి కుమిలిపోతున్నారు. అది జరగకూడదు. నేను ఇంకా చాలామందికి పోయి చెప్పినాం, ప్రతి ఒక్కరు ఇట్లా కరోనా వచ్చిందంటే ఒక్కడికి 4 సార్లు పరికరించి రావాలి. వాళ్ళకు ఏదైనా తోటి సాయం చేయగలిగితే చేయాలి. ఎందుకంటే ఎన్నో డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, ఎన్నో విధంగా మన గవర్నమెంట్ నుంచి డబ్బులు చెందుతున్నాయి. అందులోకి వెళ్ళి ఒక 100 రూపాయలు
ఆ వ్యక్తికి మనం ఏదైనా ఫండ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా టాబ్లెట్ కానీ తెచ్చిస్తే దానికి తగ్గినది. కానీ కొందరు పూర్తిగా పేదస్తులు ఉన్నారు. నిన్న కొండగారి మొల్లా చనిపోయిన అంటే పూర్తి పూర్తి పేద వ్యక్తి. ఇది విడిని నేను ఊళ్ళో కానీ నాకు ఇట్లా కరోనా ఇట్లా జ్వరం వచ్చిందని తెలియదు. తెలియంగానే పోయినా మరి నా దృష్టికి ఇట్లా రాలేదు. ఎందుకంటే నా బాధ్యత దృష్టి తీసుకోవాలి ప్రజల ఊళ్ళో ఏం జరుగుతుందని. చుట్టుపక్కల ఇది చెప్పలేరు, ఎవరు చెప్పని తెలియాలి కదా. నాకు తెలిసిన కాడి కొందరు టాబ్లెట్ కొందరు గుడ్లు ప్రతి ఒక్కటి తెప్పించిన వెల్ఫేర్ అసోసియేషన్ మరి చెప్పగానే రాని సాయం చేసినందుకు వాళ్ళకు మంచి కృతజ్ఞతలు చెప్పినాం. ముస్లిం ఉంటే వాళ్ళకు మంచి స్వర్గం దొరకక, హిందువులు ఉంటే ఇట్లా మంచి స్వర్గం దొరకక, మీదకి పోయినాక అల్లా వాళ్ళకు స్వయంగా మంచి చూసుకుని ఎందుకంటే పట్టి ఒకరిని పోయేటాలు వాళ్ళే మేము ఆడికే. కాకపోతే వాళ్ళకు మనం ఫోన్ చేసి ఈడి దగ్గర రప్పించుకున్నాం. అదే మన ఇప్పుడు యూతులు ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఆడ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ ముందుకు వచ్చి మనమే ఒక టీంలాగా తయారై వాళ్ళు ఎల్పీ వేసిన మా సేవలు చేసిన సేవలు మనమే మన ఊరు నుంచి యూత్ పిల్లలు చేస్తే బాగుంటుంది. ఎవరు ముందుకు రారు కానీ ఫోన్లలో వాట్సాప్లో కమెంట్ చేస్తుంది అది చేయకుండా విశ్వసించి తీసుకొని ఉన్నందుకు కనీసం వాళ్ళు ఎవరైనా వ్యక్తి కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు బయటే తిరిగితే కనీసం వాళ్ళకన్నా కూర్చొని చెప్పండి ఇట్లా బయటికి రాకండి, ఓ 14 రోజులు ఇంట్లో కరెంటులు ఉండండి, వేడి నీళ్ళు తాగండి, కషాయం తాగండి అని వ్యక్తి చెప్పి బయటికి రాకుండా ఇంకో వ్యక్తికి రావు. ముఖ్యంగా మనం అయితే లాక్డౌన్ ఉన్న జాగ్రత్త పాటించి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళదు. నేను స్వయంగా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి భయపడుతున్నా, ఇంట్లోనే ఉంటున్నా. ప్రతి ఒక్కరి చర్యలు మనం 10 డేస్ తీసుకుని మనకు అసలు కరోనా అనేది మన తెలంగాణ కాదు మన భారతదేశంలోనే ఉండదు. మనమే చర్యలు తీసుకుంటే లేము. ఆడ బస్ స్టాండ్ ఇంట్లో తిరుగుతున్నాం కాబట్టి ఇట్లా తిరగకుండా జాగ్రత్త పాటించి ఒక 10 డేస్ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే మనకు అసలు ఈ కరోనాని ఉండదని కోరుకుంటూ ఇట్లా వెల్ఫేర్ అసోసియేషన్కు మరొకసారి కృతజ్ఞత తెలుగుదు. మా బంటారం గ్రామ ప్రజల తరఫున వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. వాళ్ళు చేసే ఇది మహా ఈ ఒక వెల్ఫేర్ అసోసియేషన్ చేసే చాలా మంచి పని. వాళ్ళకు మరి ఇది ఎవరు సూచన వేసినా సలహా ఇచ్చారు కానీ స్వయంగా డబ్బులు పెట్టి ఫ్రీగా వచ్చి ఖాళీ ఒక అంత్యక్రియ కోసం ఒక బట్టకు మాత్రమే డబ్బులు తీసుకున్నారు, మిగతా అన్నీ ఫ్రీగా చేస్తున్నారు. వాళ్ళ సొంతం ఫ్యామిలీకు వస్తుందో కరోనా భయం పెట్టి సొంత వెహికల్ తీసుకొని వాళ్ళు పెట్రోల్ వేసుకొని డీజిల్ వేసుకొని ఎక్కడంటే ఇక్కడ బంటారంలో చేసిన వెంటనే మరి మాకు ఇంకో దగ్గర ఏంటన్నా మీకు ఇంకో దగ్గర ఉందా అంటే మాకు కర్ణకోటలు ఉంది మళ్ళీ మేము కర్ణకోటలు వెళ్ళాలంటే వాళ్ళు మళ్ళీ బంటారం వచ్చి బంటారం నుంచి మళ్ళీ తానూరు కర్ణకోట వాళ్ళంటే వాళ్ళకి వెహికల్ ఖర్చు ఎంత అవుతుంది, వాళ్ళు ఒక ట్రావెల్లో ఎంత అలసిపోతారు, ఫుడ్ విడ్డు ఏది లేకుండా కానీ వాళ్ళకి ఏదో చాలా కృతజ్ఞతలు చెప్తున్నా. ఇది ఎక్కడదక్కడ అయినాక మా విలేజ్ పిలిచి వాళ్ళకి సమానం చేయాలనుకుంటున్నాను. ఎర్రగడ్డ నేతాజీ నగర్ ఏజీ కాలనీ మే వాఖే బిస్మిల్లా ఫుడ్స్ అండ్ కమోడిటీస్ జహాన్ పర్ సోనా మసూరి బాస్మతి చావల్ కే సాథ్ హి సాథ్ ముఖ్తలిఫ్ వెరైటీస్ కే చావల్ దస్తియాబ్ హై ఔర్ ఆటా తేల్ శక్కర్ భీ మౌజూద్ హై. కమ్ సే కమ్ దామో మే సహూలత్ ఫరహమ్ కీ జా రహీ హై. ఆప్ ఘర్ బైఠే ఆర్డర్ దే సక్తే హై ఔర్ యే ఆప్కో లేకర్ సామాన్ పహుంచా దేంగే వో భీ ముఫ్త్ మే యాని హోమ్ డిలీవరీ ఫ్రీ. దేర్ కిస్ బాత్ కీ ఫౌరీ ఇన్ నంబర్ పర్ రాబ్తా పైదా కరే 6301809556 82474149. బిస్మిల్లా ఫుడ్స్ అండ్ కమోడిటీస్ ఎర్రగడ్డ హైదరాబాద్. హమారే HN న్యూస్ కో సబ్స్క్రైబ్ కరియే తాకి ఆప్కో నోటిఫికేషన్స్ ఆతే రహే వక్త్ పర్.